దేవుడు ఎన్నుకున్నటువంటి వారి పక్షమున దేవుడు ఖచ్చితంగా వ్యాజ్యమాడతాడు. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారిని ఎన్నుకున్నాడు ఆయన విడిచిపెట్టల. నాయనా నీకు పలానా చోట ఇబ్బందులు ఉన్నాయి, పలానా చోట నీకు బలహీనతలు ఉన్నాయి, పలానా చోట నీకు భయం రాబోతూ ఉంది, పలానా చోట నీ కోసం బంధించడానికని సాతాను నీ చుట్టూరు ఉంది. దేవుడు ఇవన్నీ అపోస్తులైనటువంటి పౌలు గారికి ఎందుకు తెలియజేస్తున్నట్టు ఆయన డాక్టర్ చూడండి, ఎవరికైనా కనుక ప్రాణాపాయ రోగం ఉందనుకోండి, పేషెంట్ తెలియ చెప్తాడా, నాయన నువ్వు ఇంకో రెండు మూడు రోజులు ఇంకా అయిపోయింది మొత్తం అంతా ఏమంటారు పెట్టబేడ సరిదేయడం అని చెప్తాడా? ఆయన దగ్గరికి వచ్చి ఏం బాధ లేదు అయిపోయింది, తగ్గిపోద్ది అంటాడు. ఎవరు వచ్చి సారీ అండి మేమేం చేయలేము, కొన్ని రోజులే కొన్ని వారాలే, అవునా కదా? మరి ఆ వ్యక్తితో ఎందుకు చెప్పడు, భయపడతాడనే కదా. దేవుడు మరి దేవునికి ఆ మాత్రం తెలియదా, అమ్మ ఇదంతా చెప్తే భయపడి ఎక్కడ పారిపోతాడో అని అనుకోవచ్చు కదా. కానీ దేవుడేం చేస్తున్నాడు, ప్రతీదీ కూడా అపోస్తలైనటువంటి పౌలు గారికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు బలవంతుడిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీవు బలహీనుడిగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు, కానీ నీవు బలవంతుడిగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయ. దేవుడు దేన్ని కూడా కప్పిపెట్టి నిన్ను మభ్యపరిచే దేవుడు కాదు, ఉన్నది ఉన్నట్టుగా నీకు చూపిస్తాడండి. నీవు కష్టము అంటే కష్టకాలంలో నేను ఉన్నావు అనుకో, నీవుంది కష్టకాలంలో, కానీ నేను నిన్ను బయటపడేస్తాను, నాకు ప్రార్థన చేయి. దేవుడిచ్చేటువంటి సమాధానం బాగా గమనించండి. ఎందుకంటే చాలామంది కూడా ఏమనుకుంటారంటే, ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ మాకు సమాధానం రావట్లేదు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక విషయం గమనించండి, కావాలంటే మీరే సరిగ్గా పరీక్షించుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు. ఎలా అంటే, ప్రార్థన చేసేటప్పుడు అంటే మనం బాగా కష్టాల్లో ఉన్నాం, బాగా ఇబ్బందుల్లో ఉన్నాం, బాగా ఇసుకుల్లో ఉన్నాం, ఆ సమయంలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే, నీవు తీవ్రమైన కష్టాల్లో ఉన్నావు అని తెలిసి ఎలా నీకు చేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుంది అని కూడా దేవుడే నీకు తెలియజేస్తాడు. హల్లెలూయ. అవునా కదా? అప్పుడు నువ్వేం చేయాలి, విడవకుండా ప్రార్థన చేయాలి. ఆమెన్. విడవకుండా దేవుని నువ్వు వేడుకోవాలి.